దశాబ్దాల తరబడి పనిచేస్తున్నారు బట్ ఉద్యోగ భద్రత లేదు. అంగన్వాడీల జీవితాల్లో అతిపెద్దదైనటువంటి సమస్య అది. ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అంగన్వాడీల విషయంలో. గ్రాట్యుటీకి వాళ్ళు కూడా అర్హులే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చింది కీలకమైనటువంటి తీర్పు. అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు గ్రాట్యుటీ చట్టం 1972 కింద గ్రాట్యుటీ పొందడానికి అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అభయ్ శ్రీనివాసన్ ఓక్కులతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. గుజరాత్ హైకోర్టు డివిజన్ ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లను అనుమతించింది. 1972 గ్రాట్యుటీ చట్టం కింద అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు ప్రయోజనం కల్పించేలా గుజరాత్ అధికారులు 3 నెలల్లోపు చర్యలు తీసుకోవాలి. ఆ చట్టంలోని సెక్షన్ 7 సబ్సెక్షన్ 3 కింద పేర్కొన్న తేదీ నుంచి 10% వార్షిక వడ్డీతో అర్హులైన అంగన్వాడీ కార్యకర్తల సహాయకులందరికీ ఈ ప్రయోజనం కల్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ICDS ప్రాజెక్టు పరిశ్రమ కిందకు రాదు కాబట్టి అంగన్వాడీ కార్యకర్తల సహాయకులను గ్రాట్యుటీ చట్టం సెక్షన్ 2 సబ్సెక్షన్ 2 క్రింద ఉద్యోగులుగా పరిగణించడానికి వీల్లేదని, వారికి చెల్లిస్తున్న గౌరవ వేతనాలను సాధారణ జీతాల కింద పరిగణించడానికి వీల్లేదని గుజరాత్ హైకోర్టు తీర్పు చెబితే దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీలను సుప్రీంకోర్టు అనుమతిస్తూ ఈ ఉద్యోగులు గ్రాట్యుటీ పొందడానికి అర్హులేనని స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 11 ప్రకారం అంగన్వాడీ కేంద్రాలు చట్టబద్ధమైన విధులు నిర్వహిస్తున్నట్టే ఈ కేంద్రాలు గ్రాట్యుటీ చట్టం 1972 సెక్షన్ 3 కింద ఏర్పాటైన సంస్థల అర్థం పరిధిలోకి వస్తాయి. అంగన్వాడీ మినీ అంగన్వాడీ కేంద్రాలన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని అంగన్వాడీ కేంద్రాల అంతర్భాగమే. ఈ కేంద్రాలను 1972 గ్రాట్యుటీ చట్టంలోని సెక్షన్ 1 సబ్సెక్షన్ 3 క్లాస్ B కిందకే వస్తాయంటూ తీర్పిచ్చింది. దీంతో రాష్ట్ర దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ తీర్పుని అమలు చేయమని చెప్పి అప్పీలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే అంగన్వాడీలకు ఒక ఉద్యోగ భద్రత వచ్చినట్టే.